పొత్తు మరి అనే అంశం మీద ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీజేపీతో ఉంటుందా ఉండదనే దోబూచ లాటైతే కనిపిస్తోంది సోము వీర్రాజు లాంటి వాళ్ళు జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు ఎలాగూ తెలుగుదేశంతో పొత్తు వద్దంటున్నారు కాబట్టి ఇప్పుడు సోము వీర్రాజును తప్పించి పురంధేశ్వరిని పెట్టడానికి కారణం కూడా అదే అనేది ఒక వాదన మరి ఇక్కడ కూడా అలాగే అనుకోవచ్చు ఎలా ఉంది అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏదో చేంజెస్ చేసుకుంటే దాని కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే కారణం అంటే చంద్రబాబు కోసం తీసారంటలేదు నేను ఎందుకంటున్నా అంటే డెఫినెట్ గా నిన్న కూడా ఒకటి రెండు మాధ్యమాల్లో ఇది వచ్చింది ఈ పాయింట్ మీరు ఏదైతే మాట్లాడిందో అది వచ్చింది తెలుగుదేశం పార్టీ గురించి ఒక విషయం అంటే వాళ్ళు పొత్తుకు సుముఖంగా ఉన్నారు కాబట్టి అడ్డంకులు తొలగించుకుంటున్నారు అనేది ఒక నేను ఒక విషయం చెప్తాను పొత్తులు ఇవన్నీ కూడా ఒక పర్టిక్యులర్ ఇండివిజువల్ డిసైడ్ చేస్తే కాదండి ఇప్పుడు నేనున్నాను నిజంగానే నా నేను రేపు పొద్దున అంట కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఒక కీలక పదవిలో ఉన్నా నేను అంట కావచ్చు లేదు లేదు మనం వాళ్ళతో పొత్తులోకి వెళ్ళకూడదు అని అంటే లేదా వాళ్ళతో మనం పొత్తు పెట్టుకోవాలి అంటే అలా జరగదు పొత్తుల డెసిషన్స్ కానీ ఏవి కానీ ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క వ్యక్తి చెప్తే ఆ పొత్తులకు సంబంధించింది కాదు ఏం జరుగుతుంది అనంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఏ రకంగా మనం అనుసంధానంగా పనిచేయగలం ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు చాలా సందర్భాల్లో మమ్మల్ని ఏమన్నారండి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోగానే అసలు మమ్మల్ని అనన్ని వాళ్ళు లేరు వాస్తవానికి కూడా ఎన్ని మాటలు పడ్డామో మాకు తెలుసు తెలుగుదేశం పార్టీగా కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అనేటువంటిది నిరంకుశంగా బిహేవ్ చేస్తుంది ఒక ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒక తిరుగుబాటు బావుట అనేది ఎగరేయాలి ప్రజా గళంగా మనం వినిపించాలి అన్ని ప్రతిపక్షాలు కూడా ఒక ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది అన్నప్పుడు అందరికీ రిక్వెస్ట్లు పోయాయి ఒక బీజేపీ తప్పించి మిగతా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఆ రోజున ఫైట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వంతో కరెక్ట్ సో అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము నిజంగా కూడా మా సిద్ధాంతమే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ అయినా సరే మేము ఒక క్షణానికి ప్రజల మంచి కోసమని మా సిద్ధాంతాన్ని కూడా ఒక క్షణం పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి సో ఇవాళ కనుక మీరు అంటే ఒకవేళ దీని గురించి అని తీశారంటే ఐ డోంట్ నో వాళ్ళు మాకు మాతో పొత్తు కోసం వాళ్ళు ఆలోచన చేస్తున్నారా లేదా అనేటువంటిది నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఒకటి బిలీవ్ చేస్తుంది నిజంగా మేమైతే అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అటు తెలంగాణలో కావచ్చు ఖచ్చితంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో వెళ్తున్నాం ప్రజల నుంచి ఒక మంచి స్పందన అనేటువంటిది మాకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకంటే అక్కడ కొంచెం యాక్టివ్గా మొన్నటి వరకు అక్కడ మేము అధికారంలో ఉన్నాం రీసెంట్గా అధికారం కోల్పోయాం కాబట్టి అక్కడ కొంచెం ఇంకా ఎక్కువగా అగ్రెసివ్గా అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మేము అక్కడ మీకు అసలు డెఫినెట్గా అక్కడ కనిపిస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఖచ్చితంగా రేపు పొద్దున్న ఇరవై ఇరవై నాలుగులో మేమే అధికారంలోకి వస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అనేటువంటిది ప్రజల నుంచే వస్తుంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ ఆల్సో తెలంగాణలో కూడా అసలు ఎక్కడా తెలుగుదేశం అనేటువంటి వాళ్ళకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఆన్సర్ ఇస్తూ ఇంటింటికి తెలుగుదేశం ఈ కార్యక్రమాలతో వెళ్తున్నాం కాసాని జ్ఞానేశ్వర్ గారు చాలా సక్సెస్ఫుల్గా దాన్ని ఎఫిషియెంట్గా ముందరికి తీసుకెళ్తున్నటువంటి ఘటన ఇక్కడ ఒక బలమైనటువంటి శక్తిగా ఎంత వీలైతే అంత అధికారంలో మేము ఉండేట్టుగా చూసుకునేటువంటి ఒక 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 ఎఫర్ట్ అనేటువంటి తెలంగాణలో పెడుతున్నాం సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే పొత్తులు ఇవన్నీ కూడా ఎట్ ఎండ్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ప్రజలకు ఏది మంచి అయితే ఆ రూ దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ డెసిషన్ తీసుకుంటుంది తప్పించి ఇంకా దానికి విరుద్ధంగా ఎప్పుడు తీసుకోదు ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేంజ్ చేశారా అంటే నాకు తెలియదు సోం వీరాజ్ గారు మాకు అంటే నిజానికి కూడా ఒక విషయాన్ని మనం ఏం చూసామంటే గత ఈ నాలుగు సంవత్సరాల్లో అధికార పక్షాన్ని ఎంత తిట్టారో తెలియదు కానీ ప్రతిపక్షంగా ఉన్నట్టు మమ్మల్ని అయితే కొంచెం తిట్టారు ఆయన సరే ఆఫ్కోర్స్ ఆయనకి ఏ విధమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయనకి ఏదన్నా డిఫరెన్సెస్ ఎక్కడన్నా ఉన్నాయేమో కానీ కొన్ని సందర్భాల్లో నిజంగా కూడా లేదు ఇక్కడ జరిగింది అని కూడా ఒక మంచి ఒకటి రెండు మంచి విషయాలను కూడా మాట్లాడారు సోంవీర్రాజ్ గారు సో ఇట్ కుడ్ బి ఐ డోంట్ నో కానీ నేనేమనుకుంటా అంటే అంత పెద్ద జాతీయ పార్టీలో ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మనుషులకి అనుగుణంగా వ్యక్తులకు అనుగుణంగా పొత్తుల డెసిషన్స్ ఉంటాయి వాళ్ళని తప్పిస్తే కానీ మేము పొత్తులు పెట్టుకోలేము లేకపోతే వాళ్ళంత తప్పిస్తే కానీ మేము పొత్తులు లేకుండా వెళ్ళలేము అనేటువంటి ఒక పరిస్థితి ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే అదొక పెద్ద వ్యవస్థ వాళ్ళది కూడా ఒక జాతీయ పార్టీగా వాళ్ళు ఒక ఇదిగా ఉన్నప్పుడు ఆ వ్యవస్థలోకి అనుగుణంగా ఒక నాయకత్వం మార్పు చేసుకుంటూ ఒక కన్సెస్డు ఉన్న అధ్యక్షుడే నిరంతరం తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ రేపు పొత్తు అంటే ఆ సమస్య కన్నా అతన్ని మార్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి అప్పుడు పొట్టంట ఆ ఆ ఇండికేషన్ వేరుగానండి. ఇప్పటిన్నటి వరకు ఆయన తిట్టాడు ఈ రోజు పొట్ట పెట్టుకున్నాడని. చటపరుస్తాడు కదా. నేను ఒక విషయం చెప్తాను. కుడ్ బట్ ఇప్పుడు ఏదైనా సరే అసలు పొత్తుల సంగతి వాళ్ళ పార్టీ మాట్లాడలేదు. అసలు మేము వాళ్ళతో పొత్తుల గురించి మాట్లాడుతున్నాం అన్నటువంటి మాట మా పార్టీ మాట్లాడలేదు, వాళ్ళ పార్టీ మాట్లాడలేదు. ఇంకెవరూ కూడా మాట్లాడలేదు. అందరూ ఇదే నేను ఇక్కడ మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. అమిత్ షా గారు దేశానికి మంత్రిగా ఉన్నారండి రైట్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ సమస్య కావచ్చు రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి గంజాయి ఇంపాక్ట్ కావచ్చు వీటన్నిటిని కూడా వివిధ పరిస్థితుల్ని ఎందుకంటే ప్రతిపక్షాల మీద దాడులు కావచ్చు ఇవన్నీ కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ అనేటువంటిది ఎందుకంటే ఆయన ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అధినేత సో ఆయన కేంద్ర మంత్రిని ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారు వెళ్లారు అప్డేట్ చేశారు అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చిన ఇంకొక వాదన కూడా ఏంటంటే గారు కూడా ఉన్నారు కదా ఆ మీటింగ్ లో అనేటువంటి వాదన సో డెఫినెట్లీ రోజు మేము వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీగా కానీ నేను చెప్పేది ఒక రోజు వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీగా వాళ్ళతో విభేదించి బయటకు వచ్చినటువంటి పార్టీగా కుడ్ బి పాసిబుల్ దట్ దేర్ కుడ్ బి ఒక డిస్కషన్ అనేటువంటిది వచ్చిన మాట అయ్యి ఉండొచ్చు కాక బట్ 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 క్లియర్ గా నేను ఇక్కడ గా నేను అడిగే చూటు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు మీరు ఈ సమాధానం చెప్తుంటే అందరూ ఖచ్చితంగా కవర్ డ్రైవ్ చేస్తాను జోత్న గారి ప్రయత్నిస్తారు అనుకుంటా ఎందుకంటే చెప్పిన చీమ సరే మేము పారదర్శకంగా ఉంటాం అని చెప్పేసి ఏ సందర్భంలో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా డిలే బై పలానా వాళ్ళని కలిసి నేను నేను కలిశాను ఇది మాట్లాడాను ఈ రిప్రజెంటేషన్ ఇచ్చానని చెప్పేసి చెప్పే చంద్రబాబు నాయుడు చరిత్రలో బహుశా మొట్టమొదటిసారి అమిత్ షా లాంటి వాడిని కేంద్ర హోం మంత్రుల లాంటి వాడిని కలిసి వచ్చిన తర్వాత కూడా ఒక్క మాట ఎంతవరకు ఏం జరిగిందని మీరు ఏ తెలుగుదేశం నాయకుని కదిలిచ్చినా కానీ మాకు తెలియదు అని అని చెప్పేసి తలమోహం వేస్తున్న పరిస్థితులు ఐ థింక్ ఇది ఇది ఎక్కడో ఐ థింక్ ఓవర్ లుక్ అయిందేమో కానీ వచ్చిన ఐ థింక్ నెక్స్ట్ డేను ఎస్ మేము ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు వాస్తవానికి అక్కడ ప్రెస్ మీట్ ప్రెస్తో చెప్పకూడనటువంటి రహస్యాలు అలా ఏం లేదు నిజానికి కూడా ఐ థింక్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే అఫ్ కోర్స్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే నిజానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి అక్కడ మాట్లాడారు అలా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల రిప్రజెంటేటివ్ గా వెళ్లేటువంటి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు కావచ్చు మా ప్రధానమంత్రిని కలిసినప్పుడు కావచ్చు ఇవాళ కూడా వెళ్ళాడుగా మళ్ళా ఒక్కసారి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు చేయలేదు మాస్ అందరూ నేనేమి దీన్ని మాస్క్ చేయాల్సిన అవసరం లేదు కానీ మేము ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు హీ ట్రావెల్డ్ బ్యాక్ ఇమీడియట్లీ సార్ కూడా ట్రావెల్ చేస్తారు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వెరీ నెక్స్ట్ డే అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వన్ ఆర్ టూ పీపుల్ మేం వి గేవ్ అ క్లారిఫికేషన్ దట్ రాష్ట్రంలో పరిస్థితులని అక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లాము అనేటువంటి మాట చెప్తాం అలానే సార్ ఒక లెటర్ కూడా కేంద్ర మంత్రికి రాశారు హోంశాఖ మార్చులకి రాశారు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా విత్ ఎగ్జాంపుల్స్ ఒక మహిళకు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు మొన్న ఈ పిల్లాన్ని పెట్రోల్ బోస్ కాల్ చేసినటువంటి అంశం మీద కావచ్చు వీటన్నిటికీ సంబంధించి రెగ్యులర్గా ఒక త్రీ టైమ్స్ రాశారు ఇప్పటికీ బట్ దిస్ వాజ్ ఐ థింక్ దానికి వెనువెంటనే ఒక లెటర్ కూడా అడ్రస్ చేశారు సో ఎక్కడో ఇట్ ఇట్ వాజ్ జస్ట్ స్మాల్ ఓవర్లుక్ కానీ ఎక్కడా కూడా ఎక్కడా కూడా చెప్పకుండా లేము మేము చాలా క్లియర్గా అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళమైతే చెప్పాం అఫ్ కోర్స్ సార్ ఒక ప్రెస్ మీట్ దాన్ని అడ్రస్ చేయలేదు ఎందుకనంటే ఇట్ వాస్ క్యాజువల్ మీటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్టేట్ అంతే అంతకుమించి లేదు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఒక నిషో ఒక్క నిమిషం కిషోర్ గారు తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఎప్పుడు కూడాను మేము ఎవరితో అన్న పొత్తులతోటి వెళ్తున్నాము లేదా పొత్తుల గురించి మాట్లాడడానికి వెళ్తున్నాము అన్నప్పుడు వి గేవ్ దట్ క్లారిటీ మేము ఎక్కడ కూడా దాన్ని ఎప్పుడు కూడా మేము మాస్కింగ్ లో పెట్టి చేయలేదు ఇక్కడ ఇక్కడ మళ్ళీ చెప్తున్నా మేము గనక బీజేపీ తోటి పొత్తులోకి వెళ్లేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మేము దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ప్రజలకు ఇచ్చి ప్రజల మ్యాండేట్ దానికి సంబంధించినటువంటి తీసుకునే మేము బీజేపీ తోటి పొత్తులోకి వెళ్తాం కదా ఇప్పుడు ఈ క్లారిటీ అయితే మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధులతోటి లేదంటే మీలాంటి అధికార ప్రతినిధులతోటి వాళ్ళందరితోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆంధ్రలో జరగలేదు ఆంధ్రలో ఎవరికి ఢిల్లీ సమాచారం ఇవ్వలేదు అనేది కూడా ఒక వాదన ఉంది బాబోయ్ ఇది అసలు దిస్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ న్యూ టు అస్ ఆనెస్ట్లీ న్యూ టు అస్ ఎందుకంటే నేను విన్నాను ఒకళ్ళిద్దరి దగ్గర ఉన్నాను అంటే తెలంగాణకి దానికి ఆన్సర్ తెలంగాణలో పొత్తు కోసం తెలంగాణలో బీజేపీ పొత్తు కోసమే అంటే నన్ను కంప్లీట్ చేయండి తెలంగాణలో బీజేపీతో పొత్తు కోసమే అమిత్ షా దగ్గర మీటింగ్ జరిగింది కాబట్టే ఆయన సందర్భంలో సందర్భంగా నేను మరి ఆంధ్ర పరిస్థితి ఏంటని కూడా అడిగాను అప్పుడు ఆయన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడదామని చెప్పేసి అన్నారు కాబట్టి హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంటనే మరుసటి రోజు ఇక్కడ బహుశా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ జరిగింది ఆ మీటింగ్ ఆయన ఆఫీస్కి వచ్చి మరి వీళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చారు క్లారిఫికేషన్ ప్రజలకు ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇది ఆరోపణ ఇది క్లియర్ కట్ గా ఒక ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు మహానాడులో మహానాడు వేదికగా ఆయన మరోసారి జాతీయ అధ్యక్షులుగా ఆల్మోస్ట్ ఫోర్టీన్త్ టైం ఆయన జాతీయ అధ్యక్షులుగా డిక్లేర్ అయ్యారు డిక్లేర్ అయిన తర్వాత ఏమైంది అంటే మహానాడు అనేటువంటి వేదిక చాలా పెద్ద వేదిక అయింది ఆ వెరీ నెక్స్ట్ డే యాక్చువల్గా మాకు పెద్ద బహిరంగ సభ ఉండింది ఆ బహిరంగ సభకి సంబంధించి ఒక వేదిక నది మేము ఏర్పాటు చేసుకున్నా కూడా ఏమైంది అంటే ఈరోజు కొంచెం ప్రకృతి ఆ రోజున ఇదిగా ఉంటుంది అండ్ ఇక్కడి నుంచి వేలాదిగా తరలి వెళ్ళినటువంటి తెలంగాణ కార్యకర్తలు తెలంగాణ నాయకులు సార్ కలవలేకపోయారు అక్కడ ఉన్నటువంటి నాయకులు మేజర్ మేజర్ నాయకులు కార్యకర్తలు అయితే సార్ని అప్రి కంగ్రాచులేట్ చేశారు బికాజ్ హీ వాస్ దేర్ ఆన్ ది స్టేజ్ అండ్ దే కుడ్ డూ దాట్ సో ఇమ్మీడియట్గా మహానాడు నుంచి వచ్చిన తర్వాత మా రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారు సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది సార్ ఆ రోజున కూడా ఏమన్నారంటే ఒకవేళ వీలైతే పోనీ మేజర్ నాయకులు ఎవరన్నా ఉంటే రండి ఇంటికి వచ్చి కూర్చుంటే దెన్ వీ కెన్ ఏముందయ్యా కంగ్రాచులేట్ చేయడానికే కదా అని సార్ అంటే కూడా లేదు సార్ కార్యకర్తలు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు సార్ అనే మాట అన్నప్పుడు సార్ ఏమన్నారంటే సరే సార్ ఇస్ నో ప్రాబ్లమ్ ఐల్ కంప్ ఎన్టీఆర్ భవన్ అని అన్నారు అండ్ ఇంకొకటి ఎన్టీఆర్ భవన్లో జరిగినటువంటి సమావేశం ఆ రోజున కనీసం ముఖ్య నాయకులు ఎవరితో కూడా సార్ పైన కూర్చొని మాట్లాడలేదండి హీ కేమ్ డైరెక్ట్లీ టు ది మీటింగ్ ఆ పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉందో విత్ ఇన్ ది ఆడిటోరియం అక్కడికే వచ్చారు మాట్లాడారు అండ్ దట్ వాజ్ ఆల్ లైఫ్ ఎంటైర్ ఎంటైర్ టాక్ వాజ్ లైఫ్ సార్ ఏం మాట్లాడారు మిగతా నాయకులు ఏం మాట్లాడారు అనేటువంటిది మొత్తం లైవ్ వచ్చింది అన్ని ఛానల్లోనూ లైవ్ వచ్చింది అసలు ఆ రకమైనటువంటి డిస్కషన్ ఏమో ఆయన వరకు రాలేదు అసలు సెపరేట్ గా ఆయన కలిసింది కూడా లేదు నాయకుల్ని కలిసి ఇప్పటి వరకు ఆయన నాయకుల్ని కలిసింది లేదు సెపరేట్ గా వాస్తవం చెప్తున్నాను నేను అండ్ యూ కెన్ వెరిఫై ఆల్సో ప్రజలకి క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నా అసలు అమిత్ షాతో ఏం మాట్లాడారు అనేది మీకు కానీ ఆంధ్ర నాయకులు ఇన్ జనరల్ గా సి వాళ్ళు వారు రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇరు రాష్ట్ర అధ్యక్షులకి ఏదో మాట చెప్తారు కదా అని చేసిన చేసినా సో ఇరు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నటువంటి కార్యవర్గానికి అయితే వాళ్ళు చెప్తారు కదా వారు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే రాష్ట్రంలో ఎందుకంటే వీ హ్యావ్ టు టాక్ కదా మేము మేము ఖచ్చితంగా చెప్పాలి కదా సో అట్లాంటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని కేంద్రం ఎందుకంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఉంది కాబట్టి కేంద్రం దృష్టికి మనం తీసుకెళ్లాం సటెన్ థింగ్స్ ఇక్కడ రైతులు పడుతున్నటువంటి బాధలు ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాము అండ్ అగైన్ సబ్సిక్వెంట్గా వీ విల్ గెట్ అనదర్ అపాయింట్మెంట్ ఆల్సో వెరెన్ ఇన్ డీటెయిల్గా కూడా మనం మాట్లాడతాము అవసరమైతే రిపోర్ట్స్ కూడా ఇద్దాము అనేటువంటిది ఒక వాదన ఉండింది దాని ప్రకారంగానే ఇప్పుడు నేను జ్యోత్సిన ఏదన్నా ఒక మాట మాట్లాడింది అని అంటే ఐ షుడ్ అంటే నేను ఐ కెన్ ఓన్లీ టాక్ వెన్ ఐ గెట్ అస్ ఫ్రమ్ ది పార్టీ ఎందుకంటే ఒక అధికార ప్రతినిధిగా పార్టీ ఏది చెప్తే అదే మాట్లాడతాను నేను పార్టీ కొన్ని విషయాల్లో నాకు క్లారిఫికేషన్ ఉన్నప్పుడే మాట్లాడతాను మీరు అందుకే ఈ మాట ఎప్పుడైతే మిగతా తెలంగాణ నాయకుడిని కలిశారు అనగా నేను ఎందుకు స్ట్రాంగ్ గా దాన్ని అబ్జెక్ట్ చేశాను అని అంటే అసలు సార్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ నాయకులతో సెపరేట్ గా ఆయన మాట్లాడింది లేదు పత్రికలో తెలంగాణ నాయకులతో వార్త తెలంగాణ నాయకులు అనంటే తెలంగాణకి సంబంధించినటువంటి కార్యవర్గము కంగ్రాచులేట్ కంగ్రాచులేట్ ఆయన మహానాడులో సారి జాతీయ అధ్యక్షులుగా ఆయన డిక్లేర్ అయిన తర్వాత తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఎవరం కావచ్చు ఆయన కలిసే పరిస్థితి లేదు అక్కడ సో డెఫినెట్గా ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడు వి ఇన్వైటెడ్ హిమ్ టు ది పార్టీ ఆఫీస్ ఫర్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఆ రోజున కంగ్రాచులేట్ చేశాము అటు అనుబంధ విభాగాలు కావచ్చు రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా ఆయన్ని కలిసి ఆయన్ని కంగ్రాచులేట్ చేసి దట్స్ వన్ వి లెఫ్ట్ దట్ ఫ్రమ్ ప్లేస్ అసలు అందులో ఎక్కడ అంటే ఏ రకమైనటువంటి డిస్కషన్ ఎక్కడ జరిగిందో మరి ఎందుకంటే యూజువల్గా ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే సార్ గివ్ సమ్ ఎక్స్ట్రా టైం ఫర్ మీటింగ్ విత్ ది ఇంపార్టెంట్ లీడర్స్ ఆల్సో అది కూడా ఆ రోజున లేదు యాక్చువల్గా డైరెక్ట్గా వచ్చారు మాట్లాడారు ఆ మాట్లాడింది కూడా అందరిది లైవ్ ఉండింది అండ్ ఇమీడియట్లీ సార్ లెఫ్ట్ ఇది జరిగిన దాన్ని కూడా ఈ రకమైనటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏదైతే చేశారో అదే నేను చెప్తున్నాను అసలు తెల నేను ఇంకో విషయం మళ్ళీ చెప్తానండి వేరే పార్టీల గురించి మాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మా మీద ఎన్ని అభాండాలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే కొన్ని విషయాల్లో మేము చాలా క్లారిటీగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం ఒకవేళ ఎవరితో అన్నా మేము పొత్తు పెట్టుకుంటున్నాము అనేటువంటి పరిస్థితి ఉంటే లేదా పొత్తుల కోసం మాట్లాడుతున్నాం అనేటువంటి పరిస్థితి ఉంటే ఇది వరకు మేము చాలా సందర్భాల్లో దాన్ని చెప్పాం ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది అర్లియర్ సినారియోస్ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనుక నిజంగా వస్తే నిజంగా తోటి కావచ్చు లేకపోతే ఇంకో పార్టీతో కావచ్చు మేము పొత్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది జరుగుతుందా నిజానికి కూడా ఇవాళ రోజున చెప్తానండి కొన్ని కొన్ని సార్లు ఎలా అవుతుందంటే జనసేన విషయానికి అవుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింత సంస్కృతి మనం చూస్తున్నాం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఏ నాయకుడి మీదైనా ఒక దాడిని చూస్తున్నాం మనం అది జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు మన కాంగ్రెస్ కావచ్చు ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఆల్ ఇంకా వేరే పార్టీలని సో అలాంటి ఇప్పుడు మన సిపిఐ రామకృష్ణ గారి మీద మనం దాడి ఎక్కడ చూసినా అలాంటి పరిస్థితే ఉంది కాబట్టి ఎవరికి ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక 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 సా మద్దతు అనేటువంటిది వేరే పార్టీలు ప్రకటిస్తున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగినప్పుడు మేము మద్దతు ఇచ్చాం సో దట్ ఈస్ రాంగ్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ దట్ ఈస్ రాంగ్ అన్నమ్మె అండ్ ఆల్సో మా మీద దాడి జరిగినప్పుడు ఆయన మద్దతు ఇచ్చాడు ఇలా వేరే వాళ్ళ మీద మాట అది తప్పన్నాం ఇండిపెండెంట్ ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ గారి మీద జరిగినప్పుడు మేము తప్పన్నాం సంథింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి తప్పని చెప్తున్నాం దాని మా దాని మాత్రానికి తప్పని చెప్తేనే ఇప్పుడు ఎలా ఉందంటే అయ్యో అని అన్నాం అనుకోండి ఇప్పుడు మీ మీద దాడి జరిగింది అనుకోండి కిషోర్ గారు అయ్యో ఎందుకంటే కిషోర్ గారి మీద దాడి చేశారు అది తప్పు కదా అని అన్నాం అనుకోండి అయిపోయింది కిషోర్ గారును తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయని మాడతారా అది కాదుగా అండ్ మళ్ళీ చెప్తున్నాను వీఆర్ గివింగ్ ఎ క్లారిటీ ఇవాటి రోజున తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తుంది అటు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పార్టీని బలోపేతం చేసుకుంటున్నాము పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా ముందరికి తీసుకెళ్తున్నాం మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చెప్తున్నాం మళ్ళీ మాకు అధికారం ఇస్తే మేమేం అభివృద్ధి సంక్షేమం చేయగలమో చెప్తున్నాం ఆర్ బిజీ విత్ ఆల్ దిస్ నిజంగా రేపు పొద్దున ఎలక్షన్ల సమయంలో పొత్తుల గురించి ఆలోచించాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఆలోచిస్తాం ఖచ్చితంగా ముందరికి వెళ్ళేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది ఏది సరే ప్రజలకి మేము క్లారిటీగా చెప్తాం ప్రజల మ్యాండేట్ తీసుకొని మేము చేస్తాం